మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు అనేది రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ తీర్పు తర్వాత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సోలార్ విద్యుత్ టెండర్లో 120,000 కోట్ల కుమ్మకోణం జరిగిందని, దానికి పన్నాగం పన్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కిమ్మిడి కళా వెంకటరావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టు లాంటి విద్యుత్ రంగాన్ని జే ట్యాక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారో యాజ్ ఇట్ ఈస్గా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద విద్యుత్ రంగం నిర్వీర్యమవుతుంది. సోలార్ టెండర్ల రద్దు మీద ముఖ్యమంత్రి ఎందుకు నోరు మీద పట్టలేదు? టెండర్ల రద్దుతో ప్రపంచ స్థాయిలో రాష్ట్రం యొక్క, దేశం యొక్క పరువు పోతుంది. ఎవరి ప్రయోజనాల కోసం టెండర్ నిబంధనలు మార్చారో సమాధానం చెప్పాలి. సోలార్ టెండర్లలో భారీగా అవకతవకలు జరగడం వల్లే టెండర్లను హైకోర్టు రద్దు చేసింది. వేల కోట్ల అక్రమాలకి పాల్పడి ప్రజల సొమ్ముని దోచుకు తినేందుకు సోలార్ విద్యుత్ని అడ్డం పెట్టుకోవాలని చూశారు. 120,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఎసరు పెట్టారు. టెండర్లని అధిక భాగం అదానీ కంపెనీ, కడపకు చెందినటువంటి ఒక బినామీకి చెందినటువంటి విశ్వేశ్వరుడు అనేటువంటి వ్యక్తికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలు కట్టబెట్టాలని చూశారు. అందుకే వైసీపీ నేతలు దీని మీద మాట్లాడకుండా తప్పించి తిరుగుతున్నారు. టీడీపీ హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల కాలపరిమితి 25 ఏళ్ళు ఉంటే వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు అదే కాలపరిమితిని 30 ఏళ్ళకి ఎలా పెంచారు? గతంలో సోలార్ పవర్ అవసరం లేదని ఇప్పుడు 10,000 మెగావాట్లకు ఏ విధంగా టెండర్లు పిలిచారు? 30 ఏళ్లకి 120,000 కోట్ల ప్రణాళిక రూపొందించుకున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 2017 విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్లైన్స్ నిబంధనల్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తొంగలోకి తొక్కి పీపీఎల్ విడుదల చేశారు. గైడ్లైన్స్లోని క్లాజ్ 5.7 ప్రకారం ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అనుమతి లేకుండా ఒప్పందాలకు సంబంధించి ఏ విధమైన మార్పులు చేయకూడదనే నిబంధనల్ని లెక్క చేయలేదు. దేశమంతా కనిష్టంగా 1.90 పైసలకే యూనిట్ సోలార్ విద్యుత్ లభిస్తుంటే 60 పైసలు అదనంగా పెంచి కట్టబెట్టి కమిషన్లకు కక్కుర్తి పడాలని చూశారు. పీపీఎల్కు రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం పరువు తీశారు. ఇప్పుడు 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎలా టెండర్లు పీల్చారో చెప్పాలి. ఒప్పందం చేసుకున్న రోజుల్లో ఒకటే టారిఫ్ని ఎందుకు అమలు చేయాలనుకోలేదు? దిక్కు ముక్కు లేని కంపెనీలకు దోచిపెట్టాలనుకోవడంతోనే హైకోర్టు టెండర్లను రద్దు చేసింది. కోర్టు తీర్పుతో వైసీపీ అవినీతికి భంగం వాటిల్లింది. విద్యుత్ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి రాజనం చేశారు. నీటి లభ్యత సరిగ్గా లేని సమయంలో టీడీపీ 24 గంటలు విద్యుత్ అందించింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పుష్కలంగా నీటి లభ్యత ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేక విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తీవ్ర నష్టాలతో రైతులు అతలాకుతలమవుతుంటే బోర్లకి మీటర్లు బిగించి అప్పుల కోసం రైతులు ఉసురు తీసేందుకు సిద్ధమవుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలతో చంద్రబాబు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నారని ఆయన చెప్తున్నారు.